1947 ఆగస్టు 15న ఆంగ్లేయులు మన దేశాన్ని మనకు విడిచిపెట్టి వెళ్లిపోయినందున మనకు స్వాతంత్రం వచ్చిందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ రోజు ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటారు. పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు రోజు కాబట్టి మనకు బాగా గుర్తుండిపోయే రోజు ఆగస్టు 15. మరి ఆంగ్లేయులు మన దేశంలోకి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పాలకులయ్యారు, ఈ విషయం ఏ పాఠ్య పుస్తకంలోనైనా చదివినట్లుగా కానీ విన్నట్లుగా కానీ ఎవరికైనా గుర్తుందా? ఎందుకంటే ఉండే అవకాశమే లేదు. ఇది ఈ దేశ ప్రజలు తెలుసుకోదగిన విషయము గాని, గుర్తించుకోదగిన విషయము గాని ఆంగ్ల పాలకులు భావించలేదు. ఆంగ్లేయుల పాలనలో ఈ దేశీయులు స్పృహ లేకుండా పడి ఉండడమే తమకు మంచిదని ఆంగ్లేయులు భావించారు. ఆ విధంగానే పాఠ్య పుస్తకాలు వ్రాయించారు. ఇప్పటికీ మనం ఆధారంలోనే చదువులు కొనసాగిస్తున్నాం. కొందరు తెలివైన పిల్లలు తమను తాము ప్రశ్నించుకొని సమాధానాలు వెతికే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ విధంగానే ఒక పిల్లవాడు తన మాస్టర్ని అడిగిన ప్రశ్నలు వింటే మనకు కూడా ఆ అనుమానాలు వస్తాయి. ఆ పిల్లవాడు ఒక గ్లోబును, ప్రపంచ పటాన్ని తీసుకుని తమకు చరిత్ర బోధించే ఉపాధ్యాయుడిని చేరి ఇలా అడిగాడట, ఇంగ్లాండు ఇంత చిన్నగా ఉంది కదా, ఈ దేశంలోని ఇంగ్లీష్ వారు రవి అస్తమించని ప్రపంచవ్యాప్తమైన ఆంగ్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు మాస్టారు అని. దానికి ఆ ఉపాధ్యాయుడు, ఇంగ్లీష్ వారు మొదట హిందూ దేశాన్ని జయించారు, ఆ తర్వాత ఇక్కడ లభించిన ధనంతో ప్రపంచవ్యాప్తమైన సామ్రాజ్యాన్ని గెలుచుకున్నారు. ఈ ఒక్క మాటకు సంతృప్తి చెందిన పిల్లవాడు మళ్ళీ అడిగాడట, ఇంగ్లాండ్ ఇంత చిన్నగా ఉంది, హిందూ దేశం ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద హిందూ దేశం ఇంత చిన్న ఇంగ్లాండ్ వారికి ఎలా వశమైంది అని. ఉపాధ్యాయుడు మళ్ళీ జవాబు చెప్పాడు, ఆంగ్లేయులు మొదట బెంగాల్ను జయించారు, అక్కడ లభించిన జనంతో ధనంతో వారు హిందూ దేశాన్ని జయించారు. అప్పుడు కూడా ఆ పిల్లవాడు ఆ మాటకు తృప్తి చెందలేదు. బెంగాల్ కూడా ఇంగ్లాండ్ కంటే పెద్దగానే కనబడుతుందే, ఇంగ్లీష్ వారు బెంగాల్ను ఎలా జయించగలిగారు? ఉపాధ్యాయుడు చెప్పిన సమాధానం ఏమిటంటే, బెంగాల్ను ఇంగ్లీష్ వారు జయించలేదు, బెంగాలే వచ్చి ఇంగ్లీష్ వారి ఒడిలో పడింది. తమాషాగా కనబడే ఈ పిట్ట కథ 3 శతాబ్దాల క్రింద సంభవించిన చారిత్రక పరిణామాలకు దర్పణం వంటిది. నాటి పరిణామాలను వీలైనంత విపులంగా, సాధ్యమైనంత సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదూర గతంలో చాలా ఏళ్ల క్రితంలోకి తొంగి చూసి అంచనాలు వేయినారంభించిన ఇతిహాసజ్ఞుల చూపు ప్రసరించిన కాలఖండాల తొలినాళ్ల నుండి హిందూ దేశం ఒక సమృద్ధమైన దేశం. నీటి వనరులు పుష్కలంగా ఉన్న సారవంతమైన భూములు, అటవీ సంపద, ఖనిజ సంపద వంటి ప్రకృతి వనరులు, తరతరాలుగా అందించబడుతున్న జ్ఞాన విజ్ఞానములు, సంస్కృతి, నాగరికతలు విలసిల్లిన ప్రదేశం. పాడి పంటలేగాక వస్త్రములు, అనేక వృత్తులకు అవసరమయ్యే పనిముట్లు, గృహోపకరణాలు తయారు చేయబడడానికి కూడా ప్రసిద్ధిగన్నది. ఇక్కడ ప్రజల్లో ఎద్దులు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, బండ్లు, రథాలు ప్రయాణ సాధనాలుగా నేల మీద వేగంగా ప్రయాణించడానికే కాక పడవలలో, వాడలలో, కాలువల మీద, నదుల మీద, సముద్రాల మీద ప్రయాణించడానికి కూడా అలవాటు పడిన వారు ఉండేవారు. మన దేశానికి గల ఎంతో పొడవైన సముద్ర తీరంలో ఎన్నో రేవు పట్టణాలు అభివృద్ధి చెందాయి. ఇక్కడ పండించిన తయారైన వస్తువులను నౌకలలో నింపుకుని ఖండ ఖండాలలోని రేవు పట్టణాలకు మన వ్యాపారులు వెళ్లేవారు. మన దేశం నుండి ఎగుమతయ్యే ఎన్నో రకాల ఉపయుక్తమైన, ఆకర్షణీయమైన వస్తువులను ఆయా దేశాలలోని వ్యాపారాలతో వినిమయం చేసుకోవడంలో బంగారము, వెండి వంటి విలువైన లోహ సంపద మన దేశానికి వచ్చి చేరేది. ఆ కారణాన మన దేశాన్ని బంగారు పక్షి అని, చోనీకి చిడియా అని అంటుండేవారు. క్రీస్తుపూర్వం సామాన్య శకం 2000 సంవత్సరాలకు ముందు నుండి యావత్ ప్రపంచంలో జరిగే ఎగుమతి వాణిజ్యంలో 30% వరకు హిందూ దేశం నుండి జరిగేదని చారిత్రక పరిశోధకులు అంగీకరిస్తున్నారు. హిందూ దేశం నుండి చేతల ప్రాంతాలైన యూరోప్ దేశాలకు ఎగుమతి చేయబడే వస్తువులలో సుగంధ ద్రవ్యాలు, అందులోనూ ఎక్కువగా మిరియాలు ముఖ్యమైనవి. శీతాకాలంలో పడవలు తిరగడానికి, చేపలు పట్టడానికి అవకాశం లేని రోజులలో అంతకుముందు వేసవికాలంలో పట్టుకున్న చేపలను, ఇతర మాంసాహారాలను నిల్వ చేసుకోవడానికి మిరియాలు అవసరమయ్యేవి. 1453లో తురుష్కులు తూర్పు రోమన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండిన కాన్స్టాంటినోపిల్ను స్వాధీనపరుచుకొని దానిని ఇస్తాంబుల్ అని పిలవడం ప్రారంభించారు. అప్పటికి శతాబ్దాలుగా తమపై క్రూసేడు అనే మతయుద్ధాలు సాగిస్తున్న యూరోపియన్ క్రైస్తవ రాజ్యాలపై కక్ష సాధింపుగా ఆసియా ఖండం నుండి అన్ని రకాల వాణిజ్య సరఫరాలను నిలిపేశారు. అన్ని రకాల దిగుమతులతో పాటు మిరియాల దిగుమతి కూడా ఆగిపోవడంతో ప్రజలలో హాహాకారాలు చెలరేగాయి. ఒకనాటి సమస్య కాదిది, ఏటేటా ఎదురవుతున్న అతి తీవ్ర సమస్య. ప్రజలు రాజులపై ఒత్తిడి తేగ రాజులు పోపు వద్దకు పోయి మొరపెట్టుకునేవారు. మీ వద్ద ఉన్న నావికులను పంపి హిందూ దేశానికి నూతన సముద్ర మార్గం కనిపెట్టండి అని ఆదేశించిన పోపు ఎవరు ఏ నేలపై కాలుమోపి
క్రీస్తు పతాకాన్ని ఆవిష్కరిస్తారో ఆ భూభాగానికి వారు తన ప్రతినిధులుగా పాలకులవుతారని లిఖితపూర్వకంగా ప్రకటించాడు పోప్ ఆరువ అలెగ్జాండర్. ఆ దేశాన్ని తలదాల్చి ఆశావహమైన భవిష్యత్తును వెతుక్కుంటూ మొదటగా హిందూ దేశంలో కాలు మోపిన వారు పోర్చుగీసు వారు. వారు కోజికోడ్ తో ఆరంభించి భారతదేశపు పశ్చిమ సముద్రములో అనేక స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఎక్కడ అడుగు మోపితే అక్కడ క్రీస్తు రాజ్యపు పతాకం ఎగరవేయడం తమకు హక్కుగా భావించిన పోర్చుగీసులు మొరటగా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఆనాటికి మన దేశంలో పశ్చిమ కనుమలకు తూర్పున విజయనగర సామ్రాజ్యం ఉండేది. విజయనగర సామ్రాజ్యానికి ఉత్తరాన కృష్ణానదికి ఆవల బహమనీ రాజ్యాలు, బీజాపూర్, అహ్మదానగర్, బీదర్, గోల్కొండ, బేరార్లు ఉండేవి. కాగా పశ్చిమ కనుమలకు సముద్రానికి మధ్య ఉన్న సన్నని పీలిక వంటి భూభాగములో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఎత్తైన పశ్చిమ కనుమలు రాకపోకలకు అవరోధంగా ఉండేవి. లోపల విశాలమైన సామ్రాజ్యాంతర్గత భూభాగాలతో ఈ చిన్న చిన్న రాజ్యాలకు అంతగా సంబంధాలు ఉండేవి కాదు. పోర్చుగీసులు రావడానికి ముందు పశ్చిమ తీర వ్యాపారమంతా మూర్లు అని పేర్కొనబడే హిందూ దేశంలోని కేరళ ప్రాంతపు మహమ్మదీయులు చేతులలోనూ, అరేబియా ద్వీపకల్పం నుండి వచ్చిపోయే మహమ్మదీయ వ్యాపారుల చేతులలోనూ కేంద్రీకృతమై ఉండేది. హిందూ వ్యాపారులు కూడా తమ నౌకలలో సిబ్బందిగా మహమ్మదీయులను చేర్చుకునేవారు. మతపరంగా సముద్రయానం చేయడానికి విధింపబడిన ఆంక్షలను ఉల్లంఘింపజాలదని కేరళ ప్రాంతీయులు కొందరు తమ కుటుంబంలోని పెద్ద కొడుకు మహమ్మదీయ మతం తీసుకుని వ్యాపారం సాగించేందుకు ప్రేరేపించేవారు. సముద్రంలో ఒకరి నౌక నుండి మరొకరు దోచుకునే ప్రయత్నాలు అడపాదడపా జరుగుతూ ఉండేవి. అటువంటి నేరాలకు పాల్పడిన వారు తమ రాజ్యంలోకి వచ్చినప్పుడు వారిని శిక్షించేందుకు హిందూ రాజులు తమ శక్తి మేర ప్రయత్నిస్తుండేవారు. అయితే భూపతులుగా, మహీపతులుగా ప్రస్తుతింపబడే ఈ రాజుల మాట నేల మీద చెల్లినంతగా సముద్రంలో విహరించే వారి మీద చెల్లేది కాదు. రాజులకు నౌకలలో పయనించుతూ యుద్ధం చేసే సైనిక బలం లేకపోవడం అందుకు ప్రధాన కారణం. స్థానిక రాజుల ఈ బలహీనతను కనిపెట్టిన పోర్చుగీసు వారు భారతదేశ పశ్చిమ సముద్ర తీరంలోని రేవు పట్టణాలను సమీపింపగోరిన వివిధ దేశాల నౌకలపై అజమాయిషీ చేయడం ప్రారంభించారు. శుల్కం చెల్లించి అనుమతి పత్రం తీసుకుంటే కానీ రేవులలో ప్రవేశించే అవకాశం ఉండేది కాదు. ఆ విధంగా 1500 సంవత్సరం గడిచిన కొద్ది సంవత్సరాలలోనే హిందూ దేశానికి పశ్చిమాన ఉన్న సముద్రానికి అధినాదులుగా వ్యవహరింపబడడం ప్రారంభించారు. నిజానికి సముద్ర తీరంలో రాజ్యం చేస్తున్న రాజులు ఏ నలుగురు కలిసి నిశ్చయించుకున్న పోర్చుగీసు వారిని సులభంగా తరిమి కొట్టగలిగి ఉండేవారు. దేశం లోపల భాగంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం ఈ విషయాలపై దృష్టి పెట్టకపోవడం, మిగిలిన రాజులకు తమలో తమకు అవగాహన కుదరకపోవడం ఒక విధమైన అవరోధం కాగా, వర్తకలలో ఎక్కువ మంది మహమ్మదీయులు దాష్టికం నుండి తప్పించుకోవడానికి పోర్చుగీసు వారికి అనుమతి పత్రాలు నిమిత్తంగా కొద్దిపాటి ద్రవ్యాన్ని వదులుకోవడం సులభ మార్గంగా భావించడం మరొక కారణమైంది. మహమ్మదీయుల ఆగడాలను అదుపు చేయడానికి బుడతకీచుకులు సహాయపడగలరనే ఉద్దేశంతో, బుడతకీచుకులంటే పోర్చుగీసు వారు, వీరినే బుడతకీచుకులని కూడా అంటారు, స్థానిక పాలకులు వారిని చూసి చూడకుండా వదిలేశారు. తమకు గల ఈ బుడతకీచుకులు సహాయపడగలరనే ఉద్దేశంతో స్థానిక పాలకులు వారిని చూసి చూడకుండానే వదిలేశారు. తమకు గల నావికా బలంతో పోర్చుగీసులు 1510లో గోవాలో దృఢమైన స్థావరం ఏర్పరచుకున్నారు. 1529లో శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత పశ్చిమ సముద్ర తీరమంతటా తమ మాటే చెల్లుబాటు కావాలంటూ వ్యవహరించడం ప్రారంభించారు. ఆ సమయంలో వారి దుష్కృత్యాలకు అడ్డుకట్ట వేసి వారిని దక్షిణానికి విస్తరించకుండా అడ్డుకున్న రాణి అబ్బక్క చౌత, ఆమె కుమార్తె తిరుమలాదేవి చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. మంగళూరు సమీపాన ఉన్న పుట్టిక రాజ్యపు వీరనారి అబ్బక్కదేవి వారి రాజ్యంలో ప్రధాన రేవు పట్టణమైన ఉల్లాలవారి 2వ రాజధానిగా ఉండేది. ఆమెకు మంగళూరు రాజ్యపు రాజకుమారుడు లక్ష్మమ్మప్పరసతో వివాహమైంది. అప్పటికే ఆ రాజ్యం పోర్చుగీసులకు కప్పం కొడుతుండేది. ఆ ఆనవాయితీని నిలిపేయాలని అబ్బక్క ప్రతిపాదించింది. కానీ పోర్చుగీసుల బలాన్ని చూసి వెరసిన పెద్దలు అందుకు సిద్ధపడలేదు. ఆమె తన కుమార్తెను, కుమారుడిని తీసుకుని ఉల్లాలకు వెళ్ళిపోయింది. ఉల్లాలు కూడా తమకు కప్పం చెల్లించాలని, తమ అనుమతి లేకుండా సుగంధ ద్రవ్యాలను గాని, ఇతర వస్తువులను గాని విదేశాలకు నేరుగా ఎగుమతి చేయరాదంటూ పోర్చుగీసు వారు నిర్బంధం విధించాలని చూసినప్పుడు రాణి అబ్బక్క వారి ఆదేశాలను తిరస్కరించింది. 1555లో డామ్ ఆల్ఫోరో డా సిల్వీరా నేతృత్వంలో పోర్చుగీసు దండు ఉల్లాలపై దాడి చేసింది. అబ్బక్క తన సైన్యంతో వారిని తరిమి కొట్టింది. 1557లో పోర్చుగీసులు మంగళూరును దోచుకుని విధ్వంసం సృష్టించారు. మంగళూరుకు ఉల్లాలకు మధ్య నేత్రావతి నది అడ్డంగా ఉంటుంది. మంగళూరు కోటను స్థావరంగా చేసుకుని 1568లో వారు మరోసారి ఉల్లాలపై దాడి చేశారు. అబ్బక్క సైనికులు ఆ దాడిని ఎదుర్కొనడమే గాక వారు పోర్చుగీసు నౌకలపై అగ్నిబాణాలను ప్రయోగించగా అవి తగలబడిపోయాయి. తీరంలో ఉన్న పోర్చుగీసు సేనలు చిత్తుగా ఓడిపోయాయి.
గోవాలో పోర్చుగీసుల రాజప్రతినిధిగా ఉన్న ఆంటోనియో నోరోన్హోజో పిక్స్పోటో అనే సేనాని నేతృత్వంలో పంపిన నౌకాదళం ఉల్లాలను ముట్టడించి స్వాధీనం చేసుకుంది. రాణి అబ్బక్క తప్పించుకుపోయింది. 200 మంది మెరుగుల వంటి సైనికులను కూర్చుకొని ఒక రాత్రి వేళ పోర్చుగీసులపై విరుచుకుపడింది అబ్బక్క. దాంతో జో పిక్సోటో ప్రాణాలు కోల్పోయాడు. 70 మంది పోర్చుగీస్ నావికులు బందీలుగా పట్టుబడ్డారు. నౌకాదళపతి మస్కరెన్హాస్ కూడా హతుడయ్యాడు. దాంతో పోర్చుగీసులు మంగళూరు కోటను విడిచిపెట్టి పారిపోయారు. మంగళూరుకు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్చుగీసుల స్థావరం కొందపుర వరకు వారు తరిమికొట్టారు. అబ్బక్క లక్ష్మపరసల అల్లుడు రామరాయ పోర్చుగీసులతో చెలిమి చేసి వారి సలహాపై సమీపంలోని సామంతులను రెచ్చగొట్టాడు. వారిని అదుపు చేయడానికి లక్ష్మమప్పరస వెళ్ళినప్పుడు కామరాయ మారువేషములో వచ్చి మామను వెన్నుపోటు పొడిచి చంపి పారిపోయాడు. మంగళూరును స్వాధీనపరుచుకున్న పోర్చుగీసులు కామరాయి సాయంతో ఉల్లాలపై దాడులను ఉధృతం చేశారు. కామరాయిచే పంపబడిన చంద్రయ్య శెట్టి అబ్బక్క కుమారుణ్ణి హత్య చేశాడు. 1570లో అబ్బప్ప కోజికోడ్లో ఉన్న సమూరి అనే సముద్ర తీరరాజు సహాయాన్ని కోరింది. అతడు పంపగా వచ్చిన కోజికోడ్ సైన్యాధిపతి పుట్టి పోకర్మర్కర్ తన సైన్యంతో వచ్చి అబ్బక్కకు తోడుగా నిలిచాడు. మంగళూరులో పోర్చుగీసుల స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి వస్తున్న సమయంలో పోర్చుగీసులు అతన్ని చంపేశారు. కామరాయ ఇటువైపు రహస్యాలను పోర్చుగీసులకు తెలియజేయగా వాటి ఆధారంగా వారు ఒక యుద్ధంలో అబ్బక్కను ఓడించగలిగారు. ఉల్లాల స్వాతంత్రాన్ని కోల్పోరాదని, బుడతకి కీచుల ముందు తలవంచకూడదని చెప్తూ ఆమె మరణించింది. కామరయ్య ద్రోహబుద్ధి కలవాడైనందున నమ్మదగినవాడు కాదని భావించిన పోర్చుగీసులు అతన్ని కూడా మట్టుబెట్టారు. అయితే ఉల్లాలు మాత్రం పోర్చుగీసులకు తలవంచలేదు. అబ్బక్క మరణం తర్వాత ఆమె సహాయకురాలు భాగీరథి సంరక్షణలో పెరిగిన తిరుమలదేవి ఉల్లాల సింహాసనాన్ని అధిష్ఠించింది. తల్లి చనిపోయే సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని, పోర్చుగీసుల ప్రభావం నుండి దేశాన్ని విడిపిస్తామని తీసుకున్న సంకల్పాన్ని ఆమె విస్మరించలేదు. కోటకు మరమ్మతులు చేయించింది. దృఢమైన నౌకలు తయారు చేయించి విదేశీ వ్యాపారానికి సమకట్టింది. కోజికోడ్ సమూరి రాజు కూడా చిన్న అబ్బక్క నౌకలతో పాటు తన నౌకలను పంపడానికి సిద్ధమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ఉల్లాల రేవు నుండి సుగంధ ద్రవ్యాలను, మేలైన నూలు పట్టు వస్త్రాలను తీసుకుని వాణిజ్య నౌకలు అరేబియా ద్వీపకల్పానికి బయలుదేరాయి. అక్కడ లాభిసాటిగా వ్యాపారం సాగించి తిరిగి వస్తుండగా సముద్రం మధ్యలో పోర్చుగీసు నౌకలు వారిని అడ్డగించాయి. అప్పుడు ఉల్లాల నౌకాధిపతి, నేను వారిని ముందుకు రాకుండా నిలవరిస్తాను, మీరంతా వేగంగా ఉల్లాలు వెళ్ళిపోండి అని తన సహచరులకు ఆదేశాలిచ్చాడు. ఆ ప్రకారంగా అతడు పోర్చుగీసు నౌకలను ఎదుర్కోగా మిగిలిన నౌకలన్నీ క్షేమంగా ఉల్లాలు చేరి రాణికి జరిగినదంతా నివేదించారు. రాణి మంగళూరులోని పోర్చుగీసు వారి స్థావరానికి దూతను పంపి, మీరు బంధించిన నౌకను తక్షణం విడిచిపెట్టండి, సముద్రములో మాకు జరిగిన ప్రాణ నష్టానికి 1000 బంగారు మొహరీలు పరిహారంగా చెల్లించండి అని చెప్పింది. పోర్చుగీసు కమాండరు రైబీరో ఉన్మాదంతో ఉల్లాలపైకి ఫిరంగలు పేల్చండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఫిరంగలు మృగాయి. రాణి చిన్నబ్బక్క తాను తల్లికి ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకుని కోజికోడ్ నౌకలు కూడా తోడురాగా మంగళూరుపై దాడి చేసింది. అటు నుండి ప్రేలుతున్న ఫిరంగలు వారిని అడ్డుకోలేకపోయాయి. ఉల్లాల సైన్యం మంగళూరు కోటగోడలు ఎక్కి తలుపులు బ్రద్దల కొట్టి పోర్చుగీసులపై విరుచుకుపడ్డారు. పోర్చుగీసుల కమాండర్ రైబీరో ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయాడు. కోటలోని బంగారాన్ని, ద్రవ్యాన్ని రాణి చిన్నబ్బక్క ఉల్లాలకి తరలించింది. కమాండర్ రైబీరో తెచ్చిన చావు కబురు విని గోవా గవర్నరు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఒక స్త్రీ చేతిలో సంభవించిన ఈ అవమానానికి మనం నవ్వులు పాలైపోతామంటూ కౌటిన్హో అనే సేనానికి పెద్ద సైన్యం ఇచ్చి పంపించాడు. వాడు వచ్చి ఉల్లాల కోటను ముట్టడించాడు. చిన్న అబ్బక్క కోట తలుపులు తెరిపించి ఆడపులిలాగా వారిపై విరుచుకుపడింది. 4 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. బుడతకీచు సేన చావు దెబ్బతిని వెనుదిరిగి చూడకుండా పారిపోయింది. ఆ తర్వాత మంగళూరు కోటను ఆక్రమించుకునడానికి నేలకడి రాజైన శివప్ప నాయకునికి చిన్నబ్బక్కరాణి తోడపడింది. ఆ పైన కొద్ది కాలానికి కేలడి రాజు శివప్ప నాయకుడు ఆ ప్రాంతాల నుండి బుడతకీచులను పూర్తిగా తరిమికొట్టాడు. గోవాకు దక్షిణాన బుడతకీచుల అధికారం అంతరించింది. కేవలం గోవాకి, గుజరాత్ సమీపంలోని దియు, థమన్ దీవులకు పరిమితమైంది. సామాన్య శకం 1590 నాటికి పోర్చుగీసు వారికి హాలెండ్ నుండి వచ్చిన వలందల నుండి పోటీ ఎదుర్కోవలసిన స్థితి కూడా ఏర్పడింది. డచ్చి భాష మాట్లాడే వలందలు సుగంధ ద్రవ్యాల వ్యాపారంలోకి దూసుకొని వచ్చారు. కొచ్చి కేంద్రంగా 11 రేవు పట్టణాలలోను, తూర్పు సముద్రంలో బెంగాల్లోని హుగ్లీలో, మూసిలిపటంలో డచ్చివారు తమ వ్యాపార కేంద్రాలను ఏర్పరచుకున్నారు. హాలెండ్కు చెందిన డచ్చివారి ఈస్టిండియా కంపెనీ 1602లో స్థాపించబడింది. కొద్ది కాలంలోనే ఆగ్నేసియా దీవులలో వారు గట్టి పట్టు సంపాదించారు. సింహాలంగా నాడు వ్యవహరింపబడిన శ్రీలంకలోనూ బలమైన స్థావరాలు ఏర్పరచుకొని
హిందూ దేశపు పశ్చిమ సముద్ర తీరములోకి చొరబడ్డారు. అక్కడ కూడా గట్టి పొట్టు సంపాదించి అప్పటికి పోర్చుగీసులు బలహీనపడడంతో కేరళ తీరంలోని ఒక తిరుగులేని శక్తిగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆ సమస్త వ్యాపారం ద్వారా ఆసియా దేశాల నుండి కొల్లగొట్టి సంపాదించిన లాభాలను ఏటేటా 18వ శతాబ్దానికి తక్కువ లేని విధంగా తన వాటాదారులకు పంచుతూ ఉండేది. కొచ్చి కేంద్రంగా ఉద్ధృతంగా సుగంధ ద్రవ్యాల వ్యాపారం సాగిస్తూ పాతుకుపోయామని భావిస్తున్న సమయంలో 18వ శతాబ్దం మధ్య సమయంలో పద్మనాభపురం రాజధానిగా కేరళ దక్షిణ తీర ప్రాంతాన్ని పాలించే మార్తాండవర్మ రూపంలో పెను సవాలు వారికి ఎదురైంది. అతడిని లోబరుచుకోవడానికి 1739లో సింహాలంలోని డచ్ గవర్నర్ గుస్తాఫ్ విలియం వాన్ ఇన్హోఫ్ పద్మనాభపురాన్ని తాము కైవసం చేసుకోగలమంటూ మార్తాండవర్మను బెదిరించడానికి ప్రయత్నించాడు. అయితే మార్తాండవర్మ ఇచ్చిన జవాబు అతడిని నిర్ఘాంతపరిచింది. మీరు గనుక అందుకు ప్రయత్నిస్తే హాలెండ్లోని మా సైన్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. హాలెండ్ని ముట్టడించడానికి మేము వెనుకాడం. మార్తాండవర్మ తునుకు బెనుకు లేకుండా చెప్పిన మాటలకు విస్మయము కోపము కలిగిన డచ్ గవర్నర్ ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 1741 జనవరి ఫిబ్రవరి నెలల్లో రెండు పెద్ద నౌకలలో వచ్చిన డచ్ సైనికులు కోలాచలం వద్ద స్థావరం ఏర్పరచుకున్నారు. చుట్టుప్రక్కల గ్రామాలను వశపరుచుకోవడం ప్రారంభించారు. కన్యాకుమారి కోలాచలం మధ్య గల తీరమంతటిని ఆక్రమించుకోవాలని వారి ఆలోచన. మార్తాండవర్మ తన వద్ద ఉన్న సైన్యాలను దక్షిణంగా కన్యాకుమారి దిశగా నడిపించడమే కాక తన రాజ్యం ఉత్తర సరిహద్దుల్లో ఉన్న రామయ్య దళవాయిని కూడా కోలాచలం చేరుకోవలసిందిగా ఆదేశించాడు. అప్పటి కొన్ని గ్రామాలను కైవసం చేసుకుని డచ్ కమాండర్ వాన్ గొల్లనీస్ పద్మనాభపురంపై దాడికి సమాయత్తమవుతున్నాడు. భూమి మీద నుండి మార్తాండవర్మ, మరోవైపున సముద్రం మీదుగా రామయ్య దళవాయి ఆ సేనలను చక్రబంధంలో ఇరికించాయి. ఆహారము మందుగుండు లభించిన స్థితి డచ్చివారికి ఎదురైంది. 5 ఆగస్టున తిరువాన్కూర్ సైనికులు డచ్చు సేనలను కోలాచలం వద్ద నిలవరించారు. వారి ఆయుధాగారాన్ని కూడా ప్రేల్చేశారు. బియ్యం నిల్వలు వ్యర్థమయ్యాయి. ఆ యుద్ధంలో డచ్చివారికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్తాండవర్మ సైనికుల దాటిని తట్టుకోలేని డచ్చివారు 7 ఆగస్టున మార్తాండవర్మను శరణు వేడుకున్నారు. 24 మంది యూరోపియన్లతో సహా చాలామంది సైనికులు బందీలుగా పట్టుబడ్డారు. అప్పటికి డచ్చివారి ఆధీనంలో ఉన్న కోటలను, వాణిజ్య సముదాయాలను తిరువాన్కూరు రాజ్యం హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత తిరువాన్కూరు రాజ్యం ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల ఎగుమతి వ్యాపారం జరిగింది. రాజధాని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురానికి మార్చబడింది. అక్కడ ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం అభివృద్ధిపరచబడింది. తిరువాన్కూరు రాజులు తమను తాము పద్మనాభస్వామి దాసులమని భావించేవారు. వ్యాపార లాభాలను ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు వెచ్చించడమేగాక మిగిలు నిధులను అనంత పద్మనాభస్వామి మందిరానికి సమర్పించేవారు. ప్రపంచంలో అత్యంత సమృద్ధమైన దేవాలయాలలో ముందు వరుసలో పేర్కొనబడే స్థాయి ఆ ఆలయానికి వచ్చింది. మార్తాండవర్మ ప్రజ్ఞ మరొక తీరును కూడా వ్యక్తమైంది. బందీలుగా చిక్కి శరణువేడుకొన్న డచ్ సైనికులను తన సైన్యంలో చేర్చుకున్నాడు. వారిలో ప్రముఖుడైన ఈస్టాషియస్ డి లాన్నోయ్ ద్వారా తన సైనికులకు అధునాతన పద్ధతులలో శిక్షణ ఇప్పించాడు. అలా శిక్షణ ఇచ్చే క్రమం కొనసాగి శిక్షణ పొందిన సైనికులు ఆంగ్లేయులతో తిరువాన్కూరు రాజ్యానికి ఒప్పందం కుదిరిన దరిమిలా వారందరూ మద్రాస్ రెజిమెంటల్లో ప్రధాన భూమిక వహించిన వారయ్యారు. 1600 సంవత్సరంలో హిందూ దేశంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులకు పశ్చిమ తీరాన పాదం మోపే అవకాశం లభించకపోవడంతో వారు ప్రధానంగా తూర్పు తీరాన దృష్టి కేంద్రీకరించారు. మూసిలీపట్నం అంటే మచిలీపట్నం, చెన్నపట్నం వారి ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. గుజరాత్లోని సూరత్లోనూ ఒక వ్యాపార కేంద్రం ఉండేది. 1680 నాటికి ఆంగ్లేయులు డచ్చివారిని సవాలు చేయడం ప్రారంభించారు. అంతకుముందు పోర్చుగీసు, ఇంగ్లీష్ రాజకుటుంబాల మధ్య జరిగిన ఒక వివాహ సందర్భంగా పోర్చుగీసు వారు తమ చేతిలో ఉన్న ముంబైని ఆంగ్ల రాజకుటుంబానికి కట్నంగా ఇచ్చారు. 1661లో ముంబై ఆంగ్లేయులకు అప్పగించబడింది. ఆ తర్వాత 25 సంవత్సరాలలో ఆంగ్లేయులు కేరళ వరకు చొచ్చుకుపోయారు. పశ్చిమ తీరాన కాక తూర్పు తీరాన దృష్టిని కేంద్రీకరించడం ఆంగ్లేయులకు ఒక విధంగా కలిసి వచ్చింది. పశ్చిమ కనుమల వలె తూర్పు కనుమలు సందు లేకుండా దట్టంగా వ్యాపించలేవు. సముద్రాన్ని ఆనుకుని కొంత మైదాన ప్రాంతం ఉండడమే కాక పడవలు తిరగడానికి వీలుగా గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి వంటి నదులున్నాయి. ద్వీపకల్పానికి మధ్యలో ఉన్న పీఠభూమిని చేరడానికి అవి మార్గాలుగా ఉండేవి. ఆ విధంగా పడవ ప్రయాణాల ద్వారానే కాక గుర్రాల మీద స్వారీ ద్వారా గాని ద్వీపకల్పం లోపల భూభాగాల పంటలు, ఇతర ఉత్పత్తులు మొదలైన వాటి గురించి తెలుసుకుని నేరుగా ఉత్పాదకులతోనూ సంబంధాలు ఏర్పరచుకునడానికి అవకాశం ఏర్పడింది. తమ వ్యాపారాన్ని సుగంధ ద్రవ్యాలకు పరిమితం చేసుకోకుండా పత్తి, పట్టు, నూలు వస్త్రాలు,
సూర్యకారం మొదలైన వాటికి విస్తరించారు. 18వ శతాబ్దంలో ఇతర యూరోపియన్ వ్యాపారస్తులతో పోటీలను యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అమెరికా ఖండములో యుద్ధ అనుభవం ఉన్న తమ సైనికాధికారులు ఆంగ్లేయుల తూర్పిండియా వర్తక సంఘానికి చేతికి అందివచ్చారు. ఆంగ్లేయులకు మరొక అంశం కూడా కలిసి వచ్చింది. అంతకుముందు దశాబ్దాలుగా బుడతకీచుకులు వలందలు కష్టపడి సమకూర్చుకున్న వ్యాపార కేంద్రాలలోకి చొరబడి వారు అప్పటికే నిర్మాణం చేసి ఉన్న యూరోపియన్లతో వ్యవహరించడానికి అలవాటుపడి ఉన్న విపణి వాతావరణాన్ని సులభంగా తమకు అనుకూలంగా మలుచుకోగలిగారు. చాలా చోట్ల బుడత కీచుకులు వలందలు నిర్మించిన భవనాలను అంగడల సముదాయాలను ఉపయోగించుకోవడమే కాక ఆ భాషలలో మాట్లాడడానికి అలవాటుపడిన స్థానికులతో ఆ భాషల ద్వారా సులభంగా సంభాషించగలిగేవారు. ఇంతకుముందు బుడత కీచులకు వలందలకు ఉత్తరాలు వ్రాసిపెట్టడానికి ఉపయోగపడిన గుమస్తాలను దుబాసీలను వీరు చక్కగా ఉపయోగించుకున్నారు. పోర్చుగీసు వారికి డచ్చివారికి భిన్నంగా ఆంగ్లేయులు ముఖ్యమైన కేంద్రాలలో కేవలం తాము మాత్రమే ఉండే గృహ సముదాయాలను నిర్మించుకునడం వాటికి రక్షణగా సాయుధులైన యువకులను నియమించుకోవడం ఆరంభించారు. వ్యాపార కేంద్రాలను గిడ్డంగులను ఫ్యాక్టరీలు అనేవారు. తమ గృహ సముదాయాలను టౌన్లని స్థానిక ప్రజల నివాస స్థానాలను పేటలని వ్యవహరించేవారు. ఇంగ్లీష్ వారు తమ బలాన్ని హిందూ దేశంలో మోహరించాలని నిర్ణయించుకోవడానికి ముందు సంభవించిన ఒక చారిత్రక ఘటన వారికి ఎంతో బలాన్ని చేకూర్చింది. 1707లో మొఘల్ పాదుషా ఔరంగజేబు మరణించిన దరిమిళ ఢిల్లీ ప్రభుత్వం బలహీనపడింది. వివిధ ప్రాంతాలలో ఉన్న సుబేదార్లు అంటే గవర్నర్లు స్వతంత్ర వలె వ్యవహరించడం ప్రారంభించారు. ఎక్కడైతే ఎప్పుడైతే సుబేదార్లు బలహీనపడేవారో అప్పుడు వారి క్రింద ఉండే జమీందారులు తమ ప్రభావాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నించేవారు. ఆ విధంగా వారు తమలో తాము ఒకరిని మించి మరొకరు ఎదగడానికి ప్రయత్నిస్తూ కీచులాడుకునేవారు. అటువంటి వారికి ఆధునిక ఆయుధాలను ప్రయోగించడం నేర్పిన విదేశీ కంపెనీల స్థపాయిలు తమకు సహాయకారులుగా కాగలరన్న దృష్టితో వారితో సత్సంబంధాలు కలిగి ఉండే దృష్టితో వ్యవహరించేవారు. పోర్చుగీసు వారితో పోల్చినప్పుడు ఆంగ్లేయులు చాలా వినమ్రంగా వ్యవహరించేవారుగా కనబడేవారు. స్థానికులతో మాటలు కలపడానికి ఉత్సాహించేవారుగానే కాక స్థానికంగా జరిగే ఉత్సవాలలోనూ జాతరలోనూ పాల్గొంటూ ఉండేవారు. స్థానిక భాషలు నేర్చుకోవడంలో ఉత్సాహం చూపేవారు. యూరప్ నుండి హిందూ దేశంలోకి వచ్చి వ్యాపారం చేయడానికి వారిలో ఆలస్యంగా వచ్చిన వారు ఫ్రెంచి వారు. 1669లో మూసలీపట్నంలో అదే మచిలీపట్నంలో వారు తమ స్థావరం ఏర్పరచుకున్నారు. చెన్నపట్నానికి దక్షిణాన ఉన్న పుదుచ్చేరిలోను బెంగాలులోని చంద్రనగరులోను ఆ తర్వాత స్థావరాలు ఏర్పరచుకున్నారు. ఛత్రపతి శివాజీ 1674లో రాయ్గఢ్లో పట్టాభిషిక్తుడయ్యాడు. 1680లో శివాజీ మరణం తర్వాత అతని కుమారుడు శంభాజీ రాజయ్యాడు. అంతకుముందు హిందూ రాజులు ఎవరూ తీసుకునే ఒక జాగ్రత్త తీసుకోవడం వల్ల వీరిరువురు శ్రద్ధ వహించారు. తమ రాజ్యానికి సమీపాన గల సముద్ర తీరం నుండి రాగల ముప్పును ఊహించి నౌకా సైన్యాన్ని సిద్ధపరిచారు. సముద్ర తీరంలో అనేక దుర్గాలను పటిష్టం చేశారు. పోర్చుగీసు వారు కేరళ నుండి గోవా వరకు దాదాపు 70 రేవులలో తమకు కొంత చోటు సంపాదించుకోగలిగిన శివాజీ రాజ్యానికి ఆనుకోను ఉన్న సముద్ర తీరంలో పట్టు సంపాదించలేకపోయారు. 1689లో శంభాజీ ఎవరో చేసిన మోసం కారణంగా మొఘలకు బందీ అయ్యాడు. ఔరంగజేబు అతన్ని చిత్రహింసలకు గురిచేసి చంపాడు. ఎంతటి చిత్రహింసలనైనా భరిస్తూ ఔరంగజేబుకు లొంగక వీరమరణాన్ని ఆహ్వానించిన శంభాజీ ధర్మరక్షకుడిగా తన ప్రజల మనస్సులో నిలిచిపోయాడు. ఆ తర్వాత 100 సంవత్సరాల వరకు మహారాష్ట్రులు మొఘలులను అనేక విధాలుగా ఎదుర్కొన్నారు. కాలక్రమేణా బలపడి మొఘల పాదుషాలు వారి సుబేదార్లు మహారాష్ట్రులతో రాజీ పడగ తప్పని స్థితిని సాధించారు. మొఘలులు సామ్రాజ్యంగా ఒకనాడు పేర్కొనబడిన అన్ని ప్రాంతాలలోనూ చౌద్ అంటే 4వ వంతు పన్నును వసూలు చేసుకునే అధికారాన్ని మహారాష్ట్రులు సంపాదించారు. ఛత్రపతిగా పేర్కొనబడేవారు సతారాలోను కొల్హాపూర్లోనూ ఉండగా మహారాష్ట్ర సైన్యాలపై పూర్తి అదుపు కలిగిన పేష్వా పునే నగరం కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. 18వ శతాబ్ది మధ్యంలో తూర్పు బెంగాలు పశ్చిమ పంజాబ్ సింధు బెలూచిస్తాన్లు మినహా మిగిలిన దేశమంతా మహారాష్ట్రలో ప్రభావమున్న క్షేత్రంగా పరిగణింపబడిసాగింది. మహారాష్ట్రలు సంచరిస్తున్న పశ్చిమ భారతదేశంలో గాని ఉత్తర భారతదేశంలో గాని యూరోప్ నుండి వచ్చిన 4 జాతుల వారికి 2 శతాబ్దాలు గడిచిన చెప్పుకోదగిన పట్టు చెక్క లేదు. కాగా బెంగాల్ పరిస్థితి భిన్నంగా ఉండేది. తన కుడి చేతి వ్రాళ్లను కోల్పోయి వచ్చిన తన మేనమామ షాయిస్తఖాన్ను ఔరంగజేబు బెంగాల్కు గవర్నర్గా పంపించాడు. అప్పటికి అతడు 63 సంవత్సరాల వయోవృద్ధుడు. 1682లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బెంగాలలో ముఖ్య అధికారిగా ఉండిన విలియం హెడ్జెస్ వచ్చి షాయిస్తఖాన్ను దర్శించుకున్నాడు. మొఘల్ పాదుషా జహింగర్ గతంలో 70 సంవత్సరాల క్రితం ఆంగ్లేయులకు దయచేసిన ఫర్మానాను అనుసరించి పన్నులు చెల్లించకుండా ఎగుమతి వ్యాపారం చేసుకోవడానికి బెంగాల్లో అవకాశం కల్పించాలని అభ్యర్థించడానికి అతడు వచ్చాడు. ఆ సమయానికి షాయిస్తఖాన్ మనస్సు వ్యాకులం చెందింది. ఎందుకంటే
తాను పంపిన సైన్యం అహోం సైన్యాల ధాటిని తట్టుకోలేక కకావికలమై పారిపోయి వచ్చారనే విషాద వార్త విన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2 వారాలకు వారిద్దరూ కలిశారు. కంపెనీని ధిక్కరించి స్వతంత్రంగా వ్యాపారం చేసుకుంటున్న థామస్ పిట్కి ఎటువంటి సహకారము ఇవ్వకూడదని హెడ్జెస్ సాయిస్తకానను కోరాడు. అంతేగాక పన్నులు చెల్లించకుండా ఎగుమతి వ్యాపారం చేసుకోవడానికి కంపెనీకి గల హక్కును లిఖితపూర్వకంగా ఇవ్వాలని కూడా కోరాడు. అలా లిఖితపూర్వకంగా ఇవ్వడం అంటే మొఘల అధికార పీఠాన్ని తన అధికారాన్ని కుంచింపచేసుకోవడమే. కాబట్టి సాయిస్తఖాన్ అటువంటి పత్రమేది ఇవ్వలేదు. ఒకరోజు 3 సైనికులు ఏదో ఒక కారణంగా బెంగాల్లోని మొఘలుల ప్రభుత్వ అధికారులతో హుగ్లీ బజారులో ఘర్షణకు దిగారు. దానిపై మొఘలుల యంత్రాంగం కదలవచ్చి హుగ్లీలోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీని తగలబెట్టింది. ఆంగ్లేయులకు తీరంలో నిలిచి ఉండే అవకాశమే లేక నదిలోనున్న పడవలపై నుండి హుగ్లీ నగరం మీదకు దాడి చేయడం ప్రారంభించారు. ఆ రాత్రి మరునాడు కూడా తుపాకీ కాల్పులు కొనసాగించారు. తాము హుగ్లీ నగరాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా ఆంగ్లేయుల కంపెనీ ప్రతినిధి చార్నోక్ ప్రకటించుకున్నాడు కూడా. అయితే 1400 బస్తాల సూర్యకారం నిల్వలు గట్టు మీద ఉండిపోయాయి. ఆంగ్లేయుల దృష్టిలో అవి చాలా విలువైనవి, కీలకమైనవి. పగ తీర్చుకోవడం కంటే ఆ విలువైన కీలకమైన వస్తువులను దక్కించుకోవడం ముఖ్యమని ఆంగ్లేయులు భావించి మొఘలుల గవర్నర్ చేసిన శాంతి ప్రతిపాదనలకు అంగీకరించారు. ఇలా ఒకవైపున ఆంగ్లేయులు బెంగాలులో మొఘల ప్రభుత్వంతో ఘర్షణ పడుతూ ఉండగా డచ్ వారు రకరకాల సరుకులను సకాలంలో యూరోప్కి తరలించుకుపోయి అక్కడ అమ్ముకుని బాగా లాభపడ్డారు. చార్నోక్ తన సైన్యాలను సుతనాటి అనే గ్రామానికి చేర్చాడు. హుగ్లీకి 49 మైళ్ళ దూరాన నదికి దిగువన ఉన్న గ్రామం అది. మొఘలుల ప్రభావానికి దూరంగా ఉంటూ సరుకులను వేగంగా వాడలకెత్తే పనిని చక్కబెట్టుకోవాలని చార్నోక్ ఉద్దేశం. ఇలా కంపెనీ మొఘలులతో రాజీ పడడాన్ని ఇంగ్లాండ్లో ఉన్న కంపెనీ అధికారులు పిరికితనపు చర్యగా భావించారు. ఎవ్వరూ హర్షించలేదు. ఒక బలమైన స్థావరం తమ చేతికి అందివచ్చే వరకు వదలకుండా యుద్ధాన్ని కొనసాగించాలని నొక్కి చెప్పారు. తమ జాతి గౌరవానికి మించి ఆర్థిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన చార్నోక్ను తప్పుబట్టారు. ఒక నిజాయితీపరుడైన వ్యాపారిగా ఉండడం ఎంత అవసరమో మంచి సైనికుడిగా మెలగడం అంతకు మించి అభిలషణీయమని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ రాజు కంపెనీ కలిసి చర్చించుకొని మరో 15 వాడలలో అదనపు సైన్యాలను పంపించారు. గతంలో చార్నోకును మొదటిసారిగా బెంగాల్కు తీసుకొని వచ్చి బాధ్యతలను అప్పగించిన హీత్ను మళ్లీ బెంగాల్కు పంపించారు. అయితే హీత్ కొత్తగా సాధించిందేమీ లేదు. అతడు మొఘలుల గవర్నర్గా ఉన్న షాయిస్తఖాన్కు ఉత్తరాలపై ఉత్తరాలు రాసి బెదిరించాడు. 1688 మార్చిలో షాయిస్తఖాన్ ఢాకాలో ఉన్న ఆంగ్లేయులందరినీ ఖైదు చేయించాడు. దొంగలతో హంతకులతో సమానంగా తమ పట్ల వ్యవహరించడం గురించి వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. హీత్ తన దగ్గర ఉన్న బలాలతో ఒరిస్సాలోని బాలాసోర్ రేవు పట్టణంపై విరుచుకుపడ్డాడు. ఎవరు తనకు అనుకూలమో ఎవరు ప్రతికూలమో అనే విచక్షణ లేకుండా అడ్డగోలుగా విధ్వంసానికి దిగాడు. ఆ తర్వాత హీత్ చిట్టగాంగు రేవు పట్టణానికి వెళ్ళాడు. అది అతనికి దుర్భేద్యంగా కనిపించింది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని హీత్ ఆలోచిస్తూ ఉండగా కొన్ని అనుకోని పరిణామాలు అక్కడ మొఘల గవర్నర్ ఆలోచనలో కొత్త మార్పులు తెచ్చాయి. బర్మాలోని అర్కాన్లో సైనిక చర్యలు నిర్వహించడానికి తన సైనికులను తరలించే ఆలోచనలు అతడు ఉండగా ఆంగ్లేయుల నౌకలు అందుకు ఉపయోగపడగలవేమోనన్న ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ విషయం మాట్లాడుకుని నిర్ణయించుకునేందుకు కొద్ది రోజులు వేచి ఉండవలసిందని గవర్నర్ ఆంగ్లేయులను కోరాడు. అయితే మార్కెట్లను చేరుకోవడంలో తాము వెనకబెడుతున్నామని ఇప్పటికే ఆలస్యమైందని ఆంగ్లేయులు అసనభావంతో ఉండేవారు. చిట్టగాంగులోని మొఘలలు గవర్నర్ మాటలను పట్టించుకోకుండా ఆంగ్లేయులు మద్రాసు దిశగా ప్రయాణించారు. 1689 మార్చి 4న హీత్ మద్రాసు చేరుకున్నాడు. బెంగాలుగడ్డ మీద మొఘలలకు పాఠం నేర్పి తీరాల్సిందేనని బేరాలు పలికిన ఆంగ్లేయులు తొలియుద్ధ ప్రయత్నం ఆ విధంగా ఒక పెద్ద పరాజయంగా ముగిసింది. సుమారు ఇదే సమయంలో ముంబైలోనూ ఆంగ్లేయులకు 1689 ఫిబ్రవరిలో ఘోర అవమానం ఎదురైంది. అదే సమయంలో ఇంగ్లాండ్లో మరికొన్ని పరిణామాలు సంభవించాయి. 1688లో డచ్ ప్రభుత్వాధినేత విలియం ఇంగ్లాండ్ రాజు జేమ్స్పై దండెత్తి వచ్చాడు. రాజుకు కంపెనీకి వ్యతిరేకులైన వారందరూ ఏకమై విలియం వెనుకు చేరారు. ఇంటర్లోపర్స్ కూడా వారికి తోడయ్యారు. విలియం అతని భార్య మేరీ గద్దెనెక్కి చేసిన మొదటి పని హిందూ దేశంలో వ్యాపారాన్ని డీరెగ్యులరేషన్ చేయడం, అంటే అప్పటి వరకు ఉన్న నిబంధనలను ఎత్తివేయడం. ఆసియాలో వ్యాపారానికి అందరికీ అవకాశం ఇస్తూ 1694లో ఒక చట్టాన్ని ఆమోదించారు. 1698లో ఈస్టిండియా కంపెనీకి పోటీగా మరో కంపెనీని ఏర్పరిచారు కూడా. 18వ శతాబ్దపు తొలి దశాబ్దం గొడవలు ఆర్థిక సంకటాలతో గడిచిపోయింది. మొఘలులకు అభిమాన పాత్రులు కావడానికి 2 కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ హిందూ దేశంతో వ్యాపారం ఒకే కంపెనీ ద్వారా నిర్వహింపబడాలనేదే ఇంగ్లాండ్లో బహుజన అభిప్రాయం. 1702లో ఇంగ్లాండ్లో క్వీన్ అన్ని గద్దెనెక్కింది.
కేంద్రీకృత అధికారం మళ్ళీ బలం పుంజుకుంది. గత వ్యవస్థలను కొన్నింటిని పునరుద్ధరించారు. అప్పుడు జరిగిన పరిణామాలలో ముఖ్యమైనది ఇంగ్లాండ్ స్కాట్లాండ్ కలిసిపోయి ఒకే పాలక వంశం ఒకే పార్లమెంటు ఏర్పడడం. అలా కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ రూపుదిద్దుకుంది. పోటీగా ఏర్పరచబడిన కంపెనీ పాత్ ఈస్టిండియా కంపెనీలో విలీనమైపోయింది. అలా మళ్ళీ ఆసియా వ్యాపారంపై గుత్తాధిపత్యం చేజిక్కించుకున్న ఈస్టిండియా కంపెనీ వారిని 20 ఏళ్ల కిందట సంభవించిన వాటమి బాధ సలుపుతూ ఉండేది. కష్టకాలంలో కొట్టుకుపోకుండా క్షీణించిపోకుండా ఈస్టిండియా కంపెనీ నిలిచి ఉండడానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్లోని రాజకీయ ప్రముఖులు. దీని ద్వారానే ఎప్పటికైనా ఎంతో కొంత సంపాదించుకోగలమని, ఇది కాక తమను ఉద్ధరించగల మరో మార్గము ఏదీ లేదని ఓపికగా నిరీక్షిస్తూ ఉండటమే. ఈస్టిండియా కంపెనీ హిందూ దేశములో తమ మనుగడను నిలుపుకొనడానికి ముఖ్య కారణం తమ చేతిలో పరాజితులైన వారిని బుద్ధి వచ్చిందా అంటూ చేరదీసి వారి ద్వారా సేవలు చేయించుకొనడానికి అలవాటు పడిన మొఘలల రాజనీతి. దేశాన్ని అంతటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని నేరుగా తామే ఏలుతూ ఉండడం సాధ్యపడదని మొఘలలు గ్రహించుకున్నారు. కాబట్టి అనేకమైన దేశీయ రాజవంశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని తమకు విధేయులుగా కప్పం చెల్లిస్తూ ఉండే తీరులో వారిని స్థానిక పాలకులుగా అనుమతిస్తుండేవారు. వారు ఆంగ్లేయులను కూడా అదే పద్ధతిలో తమకు సేవలు అందించేవారుగా వినియోగించుకోవాలని చూశారు. 1690 తర్వాత సంభవించిన మార్పులలో ఈస్టిండియా కంపెనీకి కొన్ని అవకాశాలు లభించాయి. సాయిస్తఖాన్ బెంగాల్ నుండి ఢిల్లీకి తీసుకుని రాబడ్డాడు. అతని స్థానంలో ఇబ్రహీం ఖాన్ బెంగాల్ గవర్నర్గా అయ్యాడు. అతడు పాట్నా నుండి ఢాకాకు వచ్చాడు. అతనికి ముందు నుండి చార్నోక్ పట్ల సానుకూల భావన ఉండేది. ఆంగ్లేయులు పాదుషా ముందు సాగిలపడి తాము పశ్చాత్తాపడుతున్నామని, పాదుషా అధికారానికి లోబడి ఉంటామని ప్రాధాయపడ్డారని తెలియగానే ఇబ్రహీం ఖాన్ వారిని బెంగాల్కు ఆహ్వానించాడు. అలా వచ్చిన చార్నోక్ 1690 సుతనాటి వద్ద కొత్త స్థావరం నిర్మించడం ప్రారంభించాడు. అయితే చార్నోక్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం ప్రారంభించాడు. మొఘలల దాటి నుండి తట్టుకోగల సత్తా ఉంటే తప్ప ముందు ముందు తాము నిలవజాలమని గ్రహించి నదికి ఆవల తీరాన ఉన్న పోర్చుగీసు వ్యాపారాలతోనూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తమ స్థావరం రక్షించుకోవడానికి ఒక చిన్న యుద్ధనౌకను కూడా అద్దెకు తీసుకున్నాడు. సుతనాటి గ్రామంలో విదేశీయులైన ఆంగ్లేయులు స్థిరపడడానికి చాలా అగచాట్లు పడ్డారు. ఇటుకలతో గాని రాళ్లతో గాని ఎటువంటి కట్టడాలు నిర్మించకుండా నవాబు నిషేధం విధించాడు. గుడారాలలో, గుడిసెలలో, పడవలలో వారు రోజులు వెళ్లబుచ్చవలసి వచ్చింది. 1691 ఆగస్టులో ఆ వలసలో 1000 మంది ఉన్నట్లుగా రికార్డులలో ఉండగా అక్కడికి సందర్శనగా వచ్చిన హెమిల్టన్కి 100 సమాధులు కనిపించాయి. లెక్క పెట్టగా 460 వచ్చాయి. అక్కడ అలా మరణించిన వారిలో చార్నోక్ ఒకడు. కాగా ఆంగ్లేయులకు అదృష్టం కలిసి వచ్చి వారి దశ తిరిగింది. ఎక్కడంటే కొత్తగా వచ్చిన నవాబుకు ఆంగ్లేయుల సేవలు ఉపయోగపడగలవు కదా అన్న ఆలోచన వచ్చింది. ఔరంగజేబు దక్షిణ భారతదేశంలో శివాజీ వారసులతో యుద్ధం చేస్తుండడం అవకాశంగా తీసుకుని బెంగాల్లోని భూస్వాములు మొఘలల పాలనపై తిరుగుబాటు చేసి విశాలమైన భూభాగాలను స్వంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. 1696 నాటికి సగం పైగా భూమి వారి అదుపులోకి పోయింది. క్రొత్తగా వచ్చిన నవాబు వారితో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆంగ్లేయులకు ఒక భద్రమైన కోట ఉంటే అది మొఘల సామ్రాజ్యానికి లాభదాయకమవుతుందని, అప్పటికి ఒకసారి పరాభవాన్ని చవిచూసి ఉన్నందున ఇకపై ఆంగ్లేయులు బుద్ధి తెచ్చుకొని తమ పట్ల మర్యాదగా వ్యవహరించగలరని, మొఘల అధికారులు స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను అతి తక్కువ ఖర్చుకు రక్షించగలరని ఇబ్రహీం ఖాన్ అంచనా వేసుకున్నాడు. స్థానిక వ్యాపారులను కొందరిని బెదిరించి వారు తమ భూమిని ఆంగ్లేయులకు అమ్మేలా చేశాడు. ఇది 1698 జరిగింది. అలా ఆంగ్లేయులు స్థావరం నిర్మించుకోవడంలో ఖాన్ తన వంతు సహాయం అందించాడు. క్రమంగా ఆంగ్లేయుల స్థావరం చుట్టూ జనావాసాలు, బజార్లు పెరిగాయి. 18వ శతాబ్దంలో కలకత్తా ప్రసిద్ధిలోకి వచ్చింది. దక్షిణ హిందూ దేశంలో యుద్ధ నిమగ్నుడై ఉన్న ఔరంగజేబు సైన్యాలకు ఆహారపు కొరత ఏర్పడిన సమయంలో తమ నౌకల సహాయంతో ఆహార పదార్థాలు అందజేయడం ద్వారా ఆంగ్లేయులు ఔరంగజేబు మెప్పు పొందారని చెప్పే కథలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా తమ పాలితుల మీద పూర్తి పట్టులేని మొఘలాయిల అధికారులు తమకు స్వంతంగా నౌకలు లేని కారణంగా ఆంగ్లేయులు సేవలు పొంది ఆ లోటును భర్తీ చేసుకోవచ్చునని భావించి గృహోన్ముఖులైన ఆంగ్లేయులకు బెంగాల్లో మళ్లీ పిలిసి స్థానం కల్పించారు. 1707 ఔరంగజేబు మరణించాడు. అతడి వారసుడిగా గద్దెనెక్కిన బహదూర్ షా పాలన కేవలం 5 సంవత్సరాలు మాత్రమే సాగింది. 1713 తర్వాత అంతఃకలహాలు చెలరేగాయి. అది అవకాశంగా అప్పటి వరకు రాజధానిలో ఉండిన ప్రముఖులు తమవైన రాజ్యాల స్థాపనకు, తమ ప్రాంతాలకు తరలి వెళ్లారు.
వారిలో కొందరు మాటవరసకు మొగలపాదుషకు విదేయులమని చెబుతూ ఉన్నా చాలా వరకు స్వతంత్రులగానే వ్యవహరించడం ప్రారంభించారు. అలా 18వ శతాబ్దంలో 1 2 దశాబ్దాలు గడిచేసరికి 5 6 గురు ప్రముఖ స్థానాల్లో విరాజిల్లుతుండేవారు. దక్షిణాన ఆర్కాట్ హైదరాబాద్ నవాబులు, తూర్పున బెంగాల్ అవధ్ నవాబులు, అవధ్ అంటే అయోధ్య, పశ్చిమాన మహారాష్ట్రలు బలపడ్డారు. ఔరంగజేబు దక్షిణ హిందూస్థానంపై పట్టు సాధించడం కోసం కొన్ని దుర్గాలను స్వాధీనపరుచుకున్న ఈ విజయాలేవి అతనికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చి పెట్టలేదు. యుద్ధాల కోసం దివానం నుండి బయటికి తెచ్చి ఖర్చు చేసిన డబ్బు మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. ఔరంగజేబు మరణం తర్వాత రాజకీయ అధికారం కూడా ఔరంగాబాద్, హైదరాబాదులకు, లాహోర్కి, పుణేకి తరలివెళ్ళింది. బెంగాల్లో ముర్షిదాబాద్, సుదూర దక్షిణాన ఆర్కాట్, రాజపుత్ర స్థానంలో జైపూర్, ఉత్తర హిందూస్థానంలో లక్నవులు రాజధాని నగరాలై బలం పుంజుకున్నాయి. వ్యాపార కేంద్రాలుగాను, కళా కేంద్రాలుగాను ప్రశస్తి సంపాదించుకున్నాయి. ఆ కాలంలోనే సైనిక బలాల నిర్వహణలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. అంతకుముందు జాగీర్దార్లు, మున్సబుదారులు ఉండేవారు. వారు సైనిక బలాలను నిర్వహించుతూ పాదుషా పిలుపునిచ్చినప్పుడు తమ దళాలను తీసుకుని వచ్చి యుద్ధాలలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు మరాఠా రాజధానికి ముఖ్యాధికారిగా ఉన్న పేష్వా మొదలైన వారు తమ రాజ్య కోసాగారాల నుండి సైన్యాలకు జీతాలు చెల్లించే పద్ధతిని విస్తృతం చేశాడు. దానితో రాజ్య నిర్వహణలో నగదు లెక్కలు, జమా ఖర్చుల నిర్వహణ వీటి పర్యవేక్షణ అనివార్యమైన అంశాలయ్యాయి. వాటిని కౌశలంతో నిర్వహించగలవారు ప్రముఖంగా పరిగణింపబడ్డారు. ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా వివిధ దేశాల వ్యాపారాలను ప్రోత్సహించాడు ముర్షిద్ కులీ ఖాన్. ఆంగ్లేయులు తమ ఫ్యాక్టరీల నిర్మాణం పట్ల చూపిస్తున్న పట్టుదలలో హింస దాగి ఉండడం గమనించాడు. 1717లో నవాబు తరపు అధికారులు ఆంగ్లేయులు భవనం సగం నిర్మాణమైన దశలో కూల్చివేశాడు. ఇదేమిటని ప్రశ్నించినప్పుడు చార్నోకతో ఆరంభించి ఆంగ్లేయులు ఎవరెవరు ఎలా నగరాలను దోచుకున్నారో, తగలబెట్టారో ఆ వివరాలన్నీ ఏకరువుగా బహిర్గతపరిచి నోరు మూయించాడు. పశ్చిమ తీరంలో ఆంగ్లేయులు ఊహించిన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. మహారాష్ట్ర రాజ్యంలోని నౌకా దళాలకు కేంద్రాలుగా ఉన్న సముద్ర తీర దుర్గాలకు రక్షకుడిగా ఉన్న కాన్హోజీ ఆంగ్రే ఆంగ్లేయులను బలంగా నిలవరించగలిగాడు. 50 సంవత్సరాల కాలఖండంలో వారి మధ్య చాలా ఘర్షణలు జరిగాయి. 1710వ సంవత్సరం నుండి డబ్బు చెల్లించి తమ నుండి అనుమతి పత్రం పొందితే గాని గోవా నుండి సూరత్ వరకు గల ఏ రేవు పట్టణంలోనైనా నౌకలు ప్రవేశించడానికి వీల్లేదని కనుహోజీ ఆంగ్రే నిబంధనలు విధించాడు. అయితే విదేశాల నుండి వచ్చే నౌకలు మన దేశానికి లాభదాయకంగా బంగారం, వెండి చెల్లించి మన దేశీయ ఉత్పాదనలను కొనుక్కొని పోయేవి కాబట్టి వాటికి మినహాయింపు ఇవ్వడానికి సిద్ధపడేవాడు. అయితే ఇంగ్లీష్ వాళ్ళు తమకు కల్పించిన సదుపాయాన్ని ఉపయోగించుకుని ఊరకుండే బాపత కాదు కదా. 1718లో కాన్హోజీ ఆంగ్రే సిబ్బంది 4 వాడల్ని నిలవరించారు. తమకు చెల్లించవలసిన సుంకాన్ని ఎగగొట్టడానికి వారు ఆంగ్లేయుల పతాకాన్ని ప్రదర్శిస్తున్నారని వారిపై ఆరోపణ. లేఖల ద్వారా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. కాన్హోజీ ఆంగ్రేకి చెందిన కాంధేరి దుర్గం మీదకు యుద్ధానికి వెళ్లిన ఆంగ్ల సేనలకు పరాజయమే ఎదురైంది. ఊబిలో దిగి ముందుకు నడవడానికి ఆంగ్లేయుల సైన్యంలోని స్థానిక సిపాయిలు జంకారు. దానిపై వారు మరాఠా సేనతో కుమ్మక్కయ్యారని, వచ్చిన వాడల గురించి దొంగచాటుగా సమాచారమిచ్చారని ఆరోపించి విచారించడమేగాక వారిని సైన్యంలో చేర్పించడంలో ముఖ్య పాత్ర వహించిన రామాకామత్పై వెన్నుపోటుదారుడుగా ఆరోపించి విచారణ తంతు కూడా నిర్వహించాడు. బొంబాయి కోటలోని జైలులో 1728లో మరణించే వరకు అతడిని నిర్బంధించి ఉంచారు. అతని సహాయకుడైన దల్బా బండారిని కూడా బంధించారు. మిగిలిన వారిని కొంతకాలం తర్వాత క్షమించి వదిలేశారు. ఆ తర్వాత కూడా మరాఠాలకు ఆంగ్లేయులకు మధ్య యుద్ధాలు జరిగాయి. 1721లో కాన్హోజీకి సహాయంగా సాహు ఛత్రపతి 6,000 అదనపు సైన్యం కొల్హాపూర్ నుండి పంపించాడు. సాహు ఛత్రపతి ఎవరో కాదు, శివాజీ 3వ కుమారుడు. అయితే 1720లోనే పేష్వా బాలాజీ విశ్వనాథ్ మరణించగా అతని వారసులు ఆంగ్లేయులను సంప్రదింపులకు పిలిచారు. ఆ సంప్రదింపులలో పశ్చిమ సముద్రం మీద సార్వభౌమాధికారం తమకే ఉండాలని, ఏ దేశం వారైనా, ఏ జాతి వారైనా వ్యాపారం చేసుకునేందుకు సమానవకాశాలుండాలని మహారాష్ట్రులు పట్టుదల వహించగా హిందూ దేశీయ నౌకలకు, మొఘలల నిమిత్తంగా నడిచే నౌకలకు రక్షణ కల్పిస్తామని తాము మాట ఇచ్చామని, ఆ పని నిర్వహించడానికి ఈ నిబంధనలు అవరోధమవుతాయని ఆంగ్లేయులు తెలివిగా వాదించారు. ఇన్ని ఒప్పందాలు జరిగినా మళ్లీ మళ్లీ కొట్లాట్లు జరుగుతూనే ఉండేవి. 50 సంవత్సరాలకు పైబడిన వ్యవధిలో జరిగిన యుద్ధాలలో 1755లో తొలిసారిగా ఆంగ్లేయులకు విజయం లభించింది. అందుకు ప్రధాన కారణాలు రెండు. 1, కాన్హోజీ ఆంగ్రే మరణించడం. 2, అతని కుమారులు మహారాష్ట్రలో సంభవించిన అంతర్యుద్ధంలో పేష్వాకు వ్యతిరేక శిబిరంలో ఉండడం.
సుమారుగా ఈ కాలఖండంలోనే కేరళలో కూడా ఆంగ్లేయులకు పోర్చుగీసులకు కూడా ఘోర పరాజయం ఎదురైంది. ఇలా ఐరోపా ఖండం నుండి వచ్చిన వారు నీరసపడిన సమయంలో 1739లో పరిషియ దేశస్థుడైన నాదిర్ షా మొఘలుల సామ్రాజ్యంపైకి దండెత్తి వచ్చి ఢిల్లీని పరిసర ప్రాంతాలను దోచుకున్నాడు. అతని గద్దె మీద కూర్చున్నది 57 రోజులు మాత్రమే అయినా అతని దండయాత్ర, దోపిడీల ప్రభావం, వాటి పర్యావసనాలు చాలా విస్తృతంగా ఉండేవి. చాందినీ చౌక్ వద్ద మసీదు నుండి నాదిర్ షా వారి నుండి కత్తిని బయటికి తీసి పైకెత్తి సంకేతాన్నివ్వడంతో నాదిర్ షా సైన్యాలు ఒకే రోజున దాదాపు స్త్రీలు పురుషుల్ని కలిపి 30,000 మందిని ఊచకోత కోశారు. 300 ఏనుగులు, 10,000 గుర్రాలను ఉపయోగించి అపారమైన సంపదను నాదిర్ షా తరలించుకుపోయాడు. ప్రసిద్ధమైన నెమల సింహాసనాన్ని కూడా తీసుకుని పోయాడు. ఇది హిందూ దేశపు ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అంతకుముందు ఆంగ్లేయులు సూరత్లో బ్యాంకర్ల వద్ద జమ చేసిన పైకాన్ని కలకత్తాలో ఆ బ్యాంకర్తో సంబంధమున్న మరో బ్యాంకర్ నుండి తీసుకునేవారు. ఆ విధంగా శ్రమ లేకుండా నగద బదిలీ జరిగిపోయేది. అటువంటి వ్యవస్థ ఇప్పుడు కొనసాగడం ప్రశ్నార్థకమైంది. అంతకుముందు ఔరంగజేబు మరణించిన కొద్ది సంవత్సరాలకే అతని వారసులు మహారాష్ట్రను అదుపు చేయడంలో భాగంగా తమ వద్ద బందీగా ఉండిన షాహు, షాహు అంటే ఎవరో కాదు, శివాజీ మూడవ కుమారుడు, షాహును విడుదల చేసి అతన్ని ఛత్రపతిగా ప్రకటించారు. అప్పటి వరకు మొఘలాయిలతో పోరాడుతూ వచ్చిన రాజారాం శివాజీ రెండవ కుమారుడు, అతని భార్య తారాభాయికి ప్రత్యర్థిగా అతన్ని రంగంలోకి దించారు. షాహు తరపున మొఘలాయిలతో సంప్రదింపులు జరిపిన పేష్వా ఏటేటా 100,000 రూపాయలు ఇచ్చేటట్లుగాను, మొఘలాయిల అధికార రక్షణకు తమ సైన్యాల తోడ్పాటునిచ్చేందుకు గాను, అందుకు ప్రతిఫలంగా మహారాష్ట్రలో ప్రభావక్షేత్రంలో చౌద్ సర్దేశ్ముఖి అనే పన్నులను వసూలు చేసుకోవడానికి మొఘల దర్బారు అంగీకరించే విధంగానూ ఒప్పందం సాధించాడు. అప్పటి నుండి మహారాష్ట్రులు పెద్ద సైన్యాన్ని సమీకరించుకొని వాటి నిర్వహణ వ్యయాన్ని ప్రాంతీయ ప్రభుత్వాధినేతల నుండి ఈ పన్నుల రూపంలో వసూలు చేసుకుంటూ ఉండేవారు. నాదిర్ షా దండయాత్ర జరిగిన 1739 వరకు ఇష్టపూర్తిగానో అయిష్టంగానో గోల్కొండలోని నిజాం నవాబ్, ఆర్కాట్లోని నవాబు తమ కోసాగారాల నుండి మహారాష్ట్రులకు ఈ పన్నులను చెల్లిస్తుండేవారు. 1744 నాటికి ఆర్కాట్ నవాబు ఏటేటా వరుసగా 5 ఏళ్ల పాటు మహారాష్ట్రుల వసూళ్లకు ససైన్యంగా రాగా వాటిని సమర్పించుకోవలసి వచ్చింది. నాదిర్ షా దండయాత్ర తర్వాత పెద్ద రాజ్యాల కోశాగారాలు ఒట్టిపోయాయి. అప్పటి వరకు వారికి సమర్థకులుగా ఉన్నవారు ఇప్పుడు తల ఎగరేసి తమను తాము నవాబులుగా చెప్పుకుంటూ అధికారం చలాయించడం ప్రారంభించారు. దేశంలో నవాబుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. మహారాష్ట్రులు వారి వద్దకు పోయి విశాలమైన తమ సైన్యాల పోషణ నిమిత్తంగా బలప్రయోగం చేసైనా సరే సౌద్ సర్దేశ్ముఖి వసూలు చేయడం ప్రారంభించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజులు, ప్రభువులు, రక్షకులు ఎవరో తెలియని స్థితి దేశంలో చాలా చోట్ల ఏర్పడింది. ఇది ఆంగ్లేయులకు తమ ప్రభావాన్ని విస్తరింపజేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశంగా తయారైంది. ఈ నవాబులు తమలో తాము చేసుకునే యుద్ధాల సమయంలోనూ, మహారాష్ట్రులను ఎదుర్కోవలసి వచ్చిన సందర్భంలోనూ తమ విలువైన వస్తువులను, స్త్రీ జనాలను అభేద్యమైన దుర్గాలుగా భావించిన ఇంగ్లీష్ ఫ్రెంచ్ కోటలకు తరలించి భద్రపరుచుకోవడానికి అలవాటు పడ్డారు. ఆర్కాట్ గద్దెకు వారసుడిగా ఉన్న చందా సాహెబ్ తమ సంపదను, జనానను ఫ్రెంచి వారి అదుపులో ఉన్న పుదేచ్చేరికి తరలించగా అతనికి ప్రత్యర్థి, మొఘలుల చేత గుర్తింపు పొందినవాడైన మహఫూజ్ ఖాన్, అతని సోదరుడు మహమ్మద్ అలీ ఆంగ్లేయులపై ఆధారపడ్డాడు. ఒకవైపున ఫ్రెంచి వారి సహాయంతో, మరోవైపున ఆంగ్లేయుల సహాయంతో కొనసాగిన ఆర్కాట్ నవాబుల గృహయుద్ధములో 1751లో సర్వత్రా పరాజయం చెందిన మహమ్మద్ అలీ ఖాన్ మద్రాసుకు చుట్టూ 25 మైళ్ళ మేర ఉండే భూభాగాలను ఆంగ్లేయులకు ఇవ్వడానికి సిద్ధపడి ఆర్కాట్ నగరం మళ్లీ తన వశమయ్యేటట్లు చూడవలసిందిగా ఆంగ్లేయులను అభ్యర్థించాడు. ఆర్కాట్ తన వశమైతే గాని రాజ్యం తరపున వసూలు కావలసిన పన్నులను తాను రాబట్టుకోజాలడు. అది అతని దురాశ. మద్రాసులో బ్రిటిష్ సైన్యాలకు కమాండర్ ఇన్ చీఫ్గా ఉన్న రొడాల్ఫస్ డి జింజెన్స్ ఈ ప్రతిపాదనకు నిరాకరించాడు. అప్పుడు అతని తరువాత స్థానంలో ఉన్న రాబర్ట్ క్లైవ్ను సైన్యాధిపతిగా కంపెనీ నియమించింది. ఆర్కాట్ను ప్రత్యర్థుల నుండి విడిపించి మహమ్మద్ అలీ ఖాన్కు ఇప్పించిన యుద్ధంలో విజయం సాధించడం ద్వారా రాబర్ట్ క్లైవ్ గుర్తింపులోకి వచ్చాడు. 1751 ఆగస్టు 26న 210 మంది సోల్జర్లతో రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ చేరుకునే సమయానికి అక్కడ సైనిక శిబిరం నిర్మానుష్యంగానే ఉంది. ఇదే సమయంలో బెంగాల్లోనూ కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. హిందుస్థాన్పై నాదిర్ షా దండయాత్ర జరిగిన 5 నెలలకు నవాబు షుజావుద్దీన్ మరణించాడు. నాదిర్ షా ప్రభావాన్ని అరికట్టడానికని అతని చేత తన రాజ్యం పడమర సరిహద్దుల వద్దకు పంపబడిన అతని సేవకుడు షుజావుద్దీన్ మరణించిన వార్త తెలియగానే రాజ్యాన్ని తన చేతులలోకి తీసుకున్నాడు. అలీవర్ధీ ఖాన్ పేరుతో పాలనా వ్యవహారాలు నడిపాడు.
పన్నుల వసూలు కోసం ఏటేటా వచ్చిపడే మహారాష్ట్రను ఇతడు ప్రతిఘటించాడు. 1742లో రఘూజీ భోంస్లే 20,000 మంది అశ్వీకులతో అతని రాజ్యంలోకి వచ్చాడు. అలీవర్దీ ఖాన్కు వ్యతిరేకంగా ఉన్న స్థానిక జమీందారులు మరో 20,000 సైన్యాన్ని సమకూర్చారు. ముర్షిదాబాద్ నుండి 30 లక్షల రూపాయలు తరలించుకుపోయారు. వారు అక్కడ తిష్టవేయకుండా అలీవర్దీ ఖాన్ తరిమి కొట్టుతూ ఉన్నప్పటికీ ఆ తర్వాత 9 సంవత్సరాలలో మరో 6 సార్లు వచ్చి పన్నులు వసూలు చేసుకుపోయారు. మహారాష్ట్రులు ఇలా వచ్చి ముర్షిదాబాద్ కోసాగారం నుండి భారీగా పన్నులు వసూలు చేస్తూ నవాబుకు ఇబ్బందులు కలిగిస్తున్నందుకు సంతోషించే వారికి కొదవేమీ లేదు. ఎందుకంటే అలీవర్దీ ఖాన్ పాలనలో క్రమ పద్ధతి ఉండేది కాదు. నవాబుకు ప్రీతిపాత్రులైన వారు విశృంఖలంగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఇతరుల స్త్రీలను అపహరించడం కూడా జరుగుతుండేది. 1756 ఏప్రిల్లో 80 సంవత్సరాల వయసు పడిబడిన తర్వాత అలీవర్దీ ఖాన్ మరణించాడు. అలీవర్దీ ఖాన్ మరణంతో 21 సంవత్సరాల వయసున్న అతని మనమడు సిరాజుద్దౌలా నవాబు అయ్యాడు. అతని పాలనలోకి వస్తూనే తన చుట్టూ అనేక సవాళ్లు ముసురుకొని ఉండడం గమనించాడు సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా కొలువులోని అధికారులు ఆంగ్లేయుల వ్యవహార శైలి గురించి ఫిర్యాదు చేస్తుండేవారు. ఎంతో తలబిరుసుగా తమ ఆదేశాలను ధిక్కరిస్తూ వ్యవహరించడమేగాక అధికారాలను గుంజుకుంటున్నారని, హింసకు పాల్పడుతున్నారని, కాబట్టి ఆంగ్లేయులను అదుపు చేయడానికి సమగ్రమైన చర్యలు తీసుకోవాలని వారు మొరపెట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఎత్తుచూపే ఘటన ఒకటి జరిగింది. రాయ్ దుర్లభు కుమారుడు 53 లక్షల విలువైన సొమ్ముతో ఢాకా నుండి తప్పించుకొని వచ్చి ఆంగ్లేయుల రక్షణలో ఉంటున్నాడు. ఈ విషయం మాట్లాడడానికి నవాబు ఒక ప్రతినిధిని ఆంగ్లేయుల స్థావరానికి పంపగా ఒక బ్రిటిష్ అధికారి అతడిని చాచి లెంపకాయ కొట్టాడు. కలకత్తా బయటకు త్రోసేశాడు. అతడు ముర్షిదాబాద్కు వచ్చి వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు, ముడ్డు కడుక్కోవడం నేర్చుకోని వాళ్ళు మీ రాయబారిని ఇలా చెంపదెబ్బ కొట్టి బయటికి విసిరేస్తే మీకింకా ఏమి గౌరవం మిగిలింది అంటూ నిష్ఠూరంగా మాట్లాడేవాడు. దానికి మండిపడిన సిరాజుద్దౌలా 1756 జూన్లో ససైన్యంగా వెళ్ళి కలకత్తాను ఆక్రమించుకున్నాడు. ఇది జరుగుతున్న సమయంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో లేడు. దక్షిణ హిందుస్థానంలో మహారాష్ట్రులతో వివాదపడుతుండేవాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ గడిపి మళ్ళీ హిందూ దేశానికి వచ్చాడు. 1755లో నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మహారాష్ట్రులకు సహాయంగా పంపబడిన ఆంగ్ల సైన్యానికి ద్వితీయ స్థానంలో అధికారిగా నియమితుడయ్యాడు క్లైవ్. కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకోవడమే తనకు తమ జాతికి కీర్తిప్రదం కాగలదని భావించిన క్లైవ్ మద్రాసుకు వెళ్ళి కంపెనీ అధికారులు తనకు మిత్రుడైన రాబర్ట్ ఓర్మును కలిసి తనకు ఆ కార్యాన్ని అప్పగించేటట్లు చూడవలసిందిగా ప్రార్థించాడు. దాంతో అడ్మిరల్ జేమ్స్ వాట్సన్తో పాటుగా క్లైవ్ కూడా జాయింట్ కమాండర్గా నియమితుడయ్యాడు. 1756లో వారున్న నౌకలు కలకత్తా దిశకు పయనించడం ప్రారంభించాయి. జరిగిన దానికి బాగా వగసి పగ తీర్చుకోవాలన్న ఉత్సాహం ఆ నౌకల్లో ఉన్న వారిలో ఉండేది. వారు మొత్తం 784 మంది. బెంగాలాల్లో కుదురుకొని వ్యాపారం చేసుకోవడానికి గతంలో మొఘలు పాదుషా ఇచ్చిన సదన్ల ప్రతులు క్లైవ్ తన వెంట తీసుకుని వెళ్ళాడు. తాము ఏది చేసినా అది మొఘలు పాదుషాలు కోరిందే అని చెప్పడం అప్పట్లో ఆంగ్లేయుల శైలి. 1757 జనవరి 2న కలకత్తా మళ్ళీ ఆంగ్లేయులకు హస్తగతమైంది. రాబర్ట్ క్లైవ్ మద్రాసు నుండి బయలుదేరిన కొద్ది రోజులకు 225 మంది సోల్జర్లతో కూడిన మరొక నౌక కార్నెల్లి నాయకత్వంలో బయలుదేరి మార్గం మధ్యలో చిల్లిబడి విశాఖపట్నం సమీపంలో నిలిచిపోయింది. దానిని బాగు చేయించుకుని 1757 మార్చి 1న అక్కడి నుండి బయలుదేరి బెంగాల్ చేరుకునే సమయానికి ఆంగ్లేయులకు, ఫ్రెంచి వారికి మధ్య పోరు రాజుకుంది. క్లైవ్ నేతృత్వంలోని సైన్యాలకు కార్నెల్లి నాయకత్వంలోని సైన్యం కూడా తోడయింది. దాంతో ఇంగ్లీష్ వారిది పైచేయి అయ్యింది. ఇంగ్లీష్ వారిని సంతోషపెట్టాలని ఆరాటపడుతున్న సిరాజుద్దౌల పాత ప్రత్యర్థులపై విజయం సాధించినందుకు వారిని అభినందించి ప్రశంసించాడు. మరోవైపున సిరాజుద్దౌల వ్యవహార శైలి కొన్ని లోటుపాట్లతో కూడిందై స్థానిక సమాజంలో అతడికి మిత్రులేని స్థితికి నడిపించింది. 1757లో పాట్నాలోని వ్యాపారులు సిరాజుద్దౌలను వదిలించుకోవాలని మంతనాలు చేయడం ప్రారంభించారు. వారు రాయ్ దుర్లభతోనూ రాజధాని ముర్షీబాదులో ఉన్న అధికారులతోనూ ఈ విషయమై రహస్యంగా చర్చించడం మొదలుపెట్టారు. జగత్ చెట్ అని పిలువబడే షావుకారులు ఈ మంతనాలకు మూలపురుషులు. తమ వ్యాపారం వృద్ధి చెందడానికి అవసరమైన భద్రత కల్పించడంలో సిరాజుద్దౌల విఫలమయ్యాడని వారు భావించారు. బ్రిటిష్ ఇండియా కంపెనీ వారి తెలివితేటలను, ఎటువంటి స్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకోగల వారి ఎత్తుగడలను, వారి వద్ద గల ఆయుధ సంపదను, ధనఫలాన్ని గుర్తించి వారి సహకారం సమకూర్చుకుంటే వాళ్ల ప్రయత్నం సులభంగా నెరవేరగలదని అంచనా వేశారు ఈ షావుకారులు. 1757 మేలో తిరుగుబాటు చేయదలిసిన ముఖ్యులు ముర్షిదాబాదులో ఉన్న కంపెనీ ప్రతినిధి విలియం వాట్స్ను కలిసి సిరాజుకి వ్యతిరేకంగా తమ కూటమిలో చేరవలసిందిగా కోరారు. నిజానికి వ్యాపారులు కుట్ర చేయకపోయినా బ్రిటిష్ వారు ఫ్రెంచి స్థావరమైన
ప్రధానమైన చంద్రనగూరుపైకి ఆ తర్వాత ప్లాసీలోకి దూసుకుపోయే దుస్సాహసాన్ని చేసి ఉండేవారు. కానీ ఆ ఉభయ శక్తులు ముందుగా మాట్లాడుకోవడంతో నవాబును తొలగించిన తర్వాతే అతని స్థానంలో ఎవరిని గద్దెనెక్కించాలనే విషయంలో స్పష్టత కూడా వచ్చింది. ఒకవైపు సిరాజ్ ఎంతగా అసహించుకోబడుతున్నాడో మరోవైపు మీర్ జాఫర్ కూడా అందరిచేత గౌరవింపబడుతూ సైన్యాలకు జీతాలనిచ్చే దివానుగా కూడా మారిపోయాడు. అతడిని కలుపుకుంటే సైన్యంలోనూ తమకు అనుకూలంగా లభిస్తాడని ఈ విషయాలన్నీ కంపెనీకి చెందిన కలకత్తా కౌన్సిల్ క్షుణ్ణంగా చర్చించి ప్రభుత్వంలో విప్లవం సాధించి తీరాల్సిందేనని నిర్ణయించింది. 1957 జూన్ 19న క్లైవ్ వాట్సన్ తమ బలగాలను వెంట తీసుకుని చంద్రనగర్ నుండి ఉత్తర దిశగా ముందుకు నడిచారు. 1757 జూన్ 22 తెల్లారి అంటే రాత్రి 3 గంటలకు యుద్ధం మొదలైంది. తన సైనికులలో అత్యధికులు కదలకపోవడం గమనించిన సిరాజుద్దౌలా వర్షాన్ని తిట్టుకుంటూ యుద్ధం మరో రోజు చేయవచ్చుననుకుంటూ ముర్షిదాబాద్ వైపు నడవలసిందిగా సూచించాడు. కానీ భయంతో ఉన్న ఆ సైనికులు కకావికలమై తలా ఒక దిక్కుకు పారిపోయారు. దాంతో క్లైవ్ సైనికులు ముర్షిదాబాద్ వరకు ముందుకు సాగిపోయారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో నగరాన్ని చేజిక్కించుకుని విరాజిల్లుతున్న మీర్ జాఫర్ దర్శనమిచ్చాడు. జూలై 1న క్లైవ్ దగ్గరుండి మీర్ జాఫర్ను గద్దెపై ఆసీనుడిని చేశాడు. ఆ తర్వాత రోజు కొత్త నవాబు కుమారుని చేతిలో హతుడైన సిరాజుద్దౌలా భౌతికాయం కనిపించింది. మీర్ జాఫర్ బెంగాలును చక్కగా పరిపాలించగలడని అతడిని బెంగాలు నవాబుగా గుర్తించాలని కోరుతూ ఢిల్లీలోని మొఘలు పాదుషాకు క్లైవ్ ఉత్తరం రాశాడు. అయితే మీర్ జాఫర్ ఎక్కువ కాలం నవాబుగా కొనసాగలేకపోయాడు. ఆంగ్లేయులకు మీర్ జాఫర్కి మధ్య ఘర్షణకు కారణమైన అంశం చిట్టగ్యాంగ్ రేవు పట్టణం. ఆ రేవు పట్టణాన్ని ఆ జిల్లాను తమకు అప్పగించవలసిందిగా ఇంగ్లీష్ వారు మీర్ జాఫర్ని కోరారు. అతడు దానికి నిరాకరించాడు. ఆంగ్లేయులు అక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రయత్నించగా అక్కడ గవర్నర్ దానిని అడ్డుకున్నాడు. 1760 ఫిబ్రవరిలో క్లైవ్ హిందూ దేశం విడిచి ఇంగ్లాండుకు వెళ్లాడు. కొత్తగా బెంగాల్కు వచ్చిన బ్రిటిష్ గవర్నర్ మీర్ జాఫర్ని తొలగించి అతడి అల్లుడైన మీర్ ఖాసీమును నవాబును చేశాడు. బర్ద్వాన్, మిడ్నపూర్, అదే నేడు మెదినీపూర్ అంటారు, ఈ జిల్లాలో పన్నులు వసూలు చేసుకునే అధికారం కంపెనీకి ఇస్తానన్న హామీతో మీర్ ఖాసిం నవాబయ్యాడు. మీర్ జాఫర్ గద్దె వదిలిపెట్టి కలకత్తాకు పారిపోయాడు. 1760 అక్టోబర్లో గద్దెనెక్కిన మీర్ ఖాసిం కోసాగారం ఖాళీగా ఉండడం గమనించి నిర్ఘాంతపోయాడు. సైనికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కోసాగారానికి ఆదాయాన్ని సమీకరించలేని స్థితి కొనసాగుతూ ఉండేది. ఆంగ్లేయులు ఈస్టిండియా కంపెనీని కట్టడి చేస్తే గాని తన అధికారం సాగదని గ్రహించిన మీర్ ఖాసిం ఇతర యూరోపియన్ కంపెనీలకు, ఇతర వ్యాపారులకు, అందరికీ పన్నులు చెల్లించిన అవసరం లేని వ్యాపారానికి అవకాశాన్నిచ్చాడు. అయితే నవాబు గారి దగ్గర సైన్యాలు లేని పరిస్థితి ఉండడంతో ఆయన మాట ఎవరూ వినలేదు. మీర్ ఖాసింను పదిక్షితుని చేయడానికి ఇంగ్లీష్ వారి కంపెనీ సైన్యాలు మరోసారి ముర్షిదాబాద్ వైపు నడిచాయి. నిజానికి వాళ్లే స్వయంగా కూర్చోబెట్టిన నవాబుకు మళ్ళీ వ్యతిరేకంగా వెళ్లారనమాట ఈ ఇంగ్లీష్ వారు. ఇది గ్రహించిన మీర్ ఖాసిం తన దగ్గర ఉన్న కొద్దిపాటి సైన్యాన్ని తీసుకుని బీహార్లోని మాంఘీరి రాజధానికి తరలించాడు. అప్పటి వరకు అయోధ్య నవాబు మద్దతుతో ప్రవాస ప్రభుత్వం నడుపుతున్న రెండవ షా ఆలంకు ఇంగ్లీష్ కంపెనీతో వైరం తెచ్చుకున్న మీర్ ఖాసిం జతకలవడంతో వారు ముగ్గురు, అంటే అయోధ్య నవాబు, రెండవ షా ఆలం, మీర్ ఖాసిం ఇంగ్లీష్ వారిని కట్టడి చేయడానికి కలకత్తా వైపుగా తమ సైన్యాలను తీసుకుని వెళ్లారు. కంపెనీ తమ సైన్యాలను పడమర దిశగా ఈ ముగ్గురు సేనలకు ఎదురుపడింది. బక్సార్ వద్ద 1764 అక్టోబర్లో యుద్ధం జరిగింది. దీన్నే బక్సార్ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో మీర్ ఖాసిం చనిపోయాడు. ఆంగ్లేయులు కలకత్తాలో నివసిస్తున్న మీర్ జాఫర్ని తీసుకుని మళ్ళీ నవాబును చేశారు. దాంతో మీర్ జాఫర్ ఈసారి చిట్టగ్యాంగ్, మిడ్నపూర్, నదియా జిల్లాలను ఆంగ్లేయులకు ధారపోశాడు. అయోధ్య నవాబు షుజావుద్దౌలా, మొఘలు పాదుషా రెండవ షా ఆలములు 1765 అలహాబాదులో ఆంగ్లేయులతో సంధి చేసుకున్నారు. ఆ సంధి పర్యవసనంగా షుజావుద్దౌలా యుద్ధానికి నష్టపరిహారంగా 50 లక్షల రూపాయలు చెల్లించాడు. కారా అలహాబాదులను మొఘలు పాదుషా రెండవ షా ఆలంకు అప్పగించాడు. ఈస్టిండియా కంపెనీ ఏటేటా 26 లక్షల రూపాయలు మొఘలు పాదుషాకు చెల్లించే విధంగా బెంగాలు, బీహారు, ఒరిస్సా దివానీ హక్కులు కంపెనీకి అప్పగించబడ్డాయి. ఈ విధంగా బెంగాలు, విశాల ప్రాంతాలపై ఇంగ్లీష్ వారి అధికారానికి మొఘలు సామ్రాజ్యం గుర్తింపు లభించింది. ఆంగ్లేయులకు మహారాష్ట్రుల నుండి, వాయవ్యం నుండి రాగల విదేశీ దండయాత్రల నుండి రక్షణనివ్వగల మధ్యవర్తి రాజ్యంగా అయోధ్య నవాబు పాలిత ప్రాంతం ఆసరాగా నిలిచింది. దక్షిణ భారతంలో నిజాం నవాబు కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని ఉత్తర సర్కార్లను అంతకుముందే ఆంగ్లేయులకు అప్పగించగా మొఘలు పాదుషా రెండవ షా ఆలం దానికి అంగీకారం తెలిపాడు.
ఆ విధంగా విశాలమైన బెంగాల్ ప్రాంతానికి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాలకులయ్యారు. బెంగాల్లో ఇంగ్లీష్ వారు నెల నెల పన్నులు వసూలు చేసే పద్ధతి ప్రవేశపెట్టారు. అది అప్పటి వరకు ఉన్న పద్ధతికి పూర్తిగా భిన్నమైంది. రైతులు తాహతకు మించింది కావడంతో కొద్ది కాలంలోనే బెంగాల్ రూపమే మారిపోయింది. పన్నులు చెల్లించలేని వారిని శిక్షించడానికి అన్నట్లుగా ఇంటిలోని బంగారం, వెండి లోహాలను, ఇత్తడి రాగి పాత్రలను, నాగళ్లను తీసుకుని పోవడమే గాక ఎద్దులను, ఆవులను తోలుకుని పోయేవారు. అంతేకాదు, ఇండ్లకు ఉండే ద్వారబంధాలను కూడా పీక్కొని తీసుకుని పోయారు. అలా ప్రజానీకాన్ని తినడానికి తిండి లేని వారుగా, ఉండడానికి ఇల్లు లేని వారుగా, కట్టుకోవడానికి గుడ్డలేని వారుగా చేయడమే గాక మహమ్మారి రోగాలకు, కరువులకు బలయ్యేటట్లు చేశారు. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై భీమ్.